డి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మరొక నియోజకవర్గం బోధన్ నియోజకవర్గం ఒకసారి ఈ బోధన్ నియోజకవర్గం నుంచి ఈ ప్రధానమైనటువంటి మూడు పార్ట్ల అభ్యర్థి విషయాన్ని మనం చూస్తే కనుక బిఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ స్థానం అదే స్థానంలో మరోసారి కూడా మహమ్మద్ షకీల్ అక్కడ బరిలో ఉంటున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి ఇక వడ్డీ మోహన్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉంటున్నారు ఇవి వాళ్ళకు సంబంధించిన ముగ్గురు అభ్యర్థులు బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మహమ్మద్ సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బీజేపీ నుంచి వడ్డీ మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ అనుభవం రాజకీయంగా వాళ్ళకి కలిసేటువంటి అంశాలు కలిసి వచ్చే అంశాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ షేకిల్ గురించి మనం ముందుగా మాట్లాడుకుంటే కనుక ఇరవై ఏళ్ళ వయస్సులో రాజకీయ ప్రస్థానం చాలా తక్కువ వయసులో రాజకీయంగా ఆయన ఎంట్రీ ఇవ్వడం ఒక రాజకీయంగా సుదీర్ఘ అనుభవం క్రియేట్ చేయడం వివిధ పార్టీలు తెలంగాణ ఉద్యమం ఇవన్నీ కూడా కలిసి రావడం ఆయనకు చాలా రాజకీయ అనుభవాన్ని ఇచ్చినని చెప్పి చెప్పుకోవచ్చు ఇక రెండు వేల తొమ్మిదిలో బీఆర్ఎస్లో చేరి సుదర్శన్ రెడ్డి చేతిలో ఓటమి పాలవడం రెండు వేల తొమ్మిదిలోనే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఉద్యమం చాలా పీక్లో ఉన్న స్టేజ్లోనే అక్కడ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఆయన పోటీ చేసినప్పటికీ కూడా అక్కడ సుదర్శన్ రెడ్డి మీదుగా ఆయన ఓడిపోవడం ఇక రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు గెలవడం రెండు సార్లు వరుస గెలవడం కూడా నాయనకు చాలా పాజిటివ్ అంశాలు రెండు సార్లు బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందడం తెలంగాణ రాష్ట్ర వచ్చిన పరకాల విషయంలో కావచ్చు అనేక విషయాల్లో కూడా కావచ్చు తనదైన శైలిలో ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడం ఇది షకీల్ కి సంబంధించినవి చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ఇక మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగారు షకీల్ బోధన్ నియోజకవర్గం నుంచి ఇవన్నీ ఒకే అయితే ఇదే నిజామాబాద్ ఎంపీగా పనిచేసినటువంటి కేసీఆర్ గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారికి సంబంధించిన అత్యంత సన్నిహిగా కూడా షకీల్ ఉండడం మనం చూస్తే కనుక ఇటీవల కాలంలో ఎన్నికల నేపథ్యం వచ్చి ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా పలుమార్లు కవిత స్పెషల్ ఫోకస్ కింద బోధన నియోజకవర్గంలో షకీల్ కి మద్దతుగా ప్రచారం చేయడం తనదైన శైలిలో ఒక మార్క్ క్రియేట్ చేసుకుని ప్రత్యేక ఆకర్షణ కలిగించింది ఇది మొత్తం మీద బీఆర్ఎస్ బోధన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ కి సంబంధించిన అంశాలు తదుపరి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి సుదర్శన్ రెడ్డి విషయానికి వస్తే ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి మొదటిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఆయన రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీలో ఆ ఎంట్రీ ఇచ్చారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఆరుమూరు నుంచి గెలుపు అంటే సుమారుగా పది సంవత్సరాల సమయం పట్టింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది వరకు అంటే సుమారుగా పది సంవత్సరాల కాలం పట్టింది పది సంవత్సరాలుగా ఆయన రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని రాజకీయంగా రాటు తేలిపోయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఆయన ఆరుమూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అక్కడ అభ్యర్థిగా బరిలో ఉండి అక్కడ గెలిపొందిన సందర్భంగా కనిపిస్తోంది ఈసారి బోధన్ మీరు గమనించాలి గతంలో ఆరుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేస్తారు ఈసారి బోధన్ నియోజకవర్గం నుంచి చేయబోతున్నారు ఆయనకు సంబంధించి మరిన్ని అంశాలు కనుక మనం చూస్తే రైతు ఇక రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా రెండు సార్లు గెలుపు అది తెలంగాణ పీక్ ఉద్యమం వైఎస్ఆర్ గారి వేవ్ ఈ రెండు కూడా చాలా వరకు కలిసి వచ్చినాయి సుదర్శన్ రెడ్డికి వైఎస్ఆర్ గారి వేవ్ కలిసి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల నాలుగు తొమ్మిది రెండు సార్లు కూడా అక్కడ గెలుపొందిన పరిస్థితికి కాంగ్రెస్ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఇరిగేషన్ శాఖ నీటిపారుదల శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మినిస్టర్గా పనిచేశారు ఆయన సో ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ అయ్యే అంశాలు ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాలు ఏమైనా చూసే ప్రయత్నం చేద్దాం రైతుగా మొత్తం మీద సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ బోధన్ నియోజకవర్గంలో బరిలో ఉంటున్నారు మరి ఈసారి ఏం కాబోతుంది ఒక సీనియర్ నాయకుడు ఆ తర్వాత రాజకీయంగా ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన షకీల్ గారికి మధ్య పోటీ ఉండబోతుంది ఇక బీజేపీ విషయానికి వస్తే ఇక బీజేపీ నుంచి బోధన నియోజకవర్గంలో ఈసారి వడ్డీ మోహన్ రెడ్డి బరిలో ఉండబోతున్నారు వడ్డీ మోహన్ రెడ్డికి సంబంధించి విషయాలు కనుక మనం చూస్తే తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగెత్తం టిడిపి పార్టీతో తన యొక్క రాజకీయ భవిష్యత్తును ప్రారంభించినట్టు వడ్డి మోహన్ రెడ్డి ఈసారి బీజేపీ నుంచి బోధ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు గతంలో రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా చేసిన అనుభవం అయితే ఉన్నది ఆయనకి అంటే రైస్ మిల్ల సంఘానికి సంబంధించిన చేసిన అన్ని అధ్యక్షుడిగా అయితే అనుభవం అయితే ఉన్నది అంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో ప్రారంభించిన తన జీవితాన్ని కాస్త రైస్ మిల్ అసోసియేషన్ వరకు కూడా ఆయన పనిచేసిన అనుభవం అయితే తనకు పెస్గా మారే అవకాశం ఉంది ఇక గతంలో టీడీపీ నుంచి టిఆర్ఎస్ తర్వాత ఇటీవల బీజేపీలో చేరిక అంటే సుమారుగా మూడు పార్టీలో ఆయన యొక్క ఆ రాజకీయ ఆ అనుభవం కావచ్చు మూడు పార్ట్లకు కూడా మారినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం మొదట్లో టీడీపీలో ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు బీజేపీలో ఇక బీజేపీ అభ్యర్థిగా ఈసారి బోధన్ నియోజకవర్గంలో బర్రద్ది గారు వడ్డీ మోహన్ రెడ్డి ఇరియానికి సంబంధించిన రాజకీయ అనుభవం పూర్తిగా కూడా అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో గెలుపొందినటువంటి అవకాశాలు ఎక్కడ లేవు కానీ టీడీపీతో అరంగట్టం చేయడం రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుగా పనిచేయడం తర్వాత టీడీపీ నుంచి టిఆర్ఎస్ లోకి టిఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఇట్లా పలు పార్టీల మార్పు చే మార్పుల చేర్పుల విషయంలో కూడా కొంతమేర క్యాడర్ దెబ్బతింది అనేది ఒక వార్త అయితే ఆ బోధన్ నియోజకవర్గం వినిపిస్తోంది ఇక బీజేపీకి సంబంధించిన వడ్డీ మోహన్ రెడ్డి వడ్డీ మోహన్ రెడ్డి ఈసారి ఆ బోధన్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఇది ఆయనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇక ఇది మొత్తం మీద బోధన్ నియోజకవర్గానికి సంబంధించిన ముగ్గురు అభ్యర్థులు ఒకటి షకీల్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి సుదర్శన్ రెడ్డి ఆ తర్వాత వడ్డీ మోహన్ రెడ్డి బిజెపి నుంచి అభ్యర్థిగా ఉన్నారు మరి ఈసారి బోధన్ నియోజకవర్గంలో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో అక్కడ తీర్పు ఏ రకంగా ఉండబోతుంది మాత్రం చూడాల్సి ఉంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది